గత రెండు మూడు రోజులుగా మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనం ఒకసారిగానే గమనిస్తే ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర ఒక పొలిటికల్ కాన్స్పిరసీ అనేది మనకు అందరికీ కూడా అర్థం కావాల్సిన విషయము ఇది వరకు గోప్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రఘురామ రాజు గారి ద్వారా కుట్ర చేస్తా ఉన్నారో ఈ రోజు బహిర్గతంగా ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కాపాడినట్లే ఈ రోజు రఘురామ రాజు గారు వెనుకున్నారంటే మనం అర్థం చేసుకోవాల్సింది దీని వెనక పూర్తిగా ఇది ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపిస్తా ఉందో రఘురామ రాజు అనే వ్యక్తి పూర్తిగా చంద్రబాబు డైరెక్షన్ లో పని చేస్తున్నారనే దానికి మనం ఖచ్చితంగా మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము కోర్టు కోర్టు అపాయింట్ చేసిన ఒక మెడికల్ కమిటీ కోర్టు అపాయింట్ చేసిన సభ్యులు అందులో డాక్టర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇచ్చి అతనికి ఆరోగ్యంగా ఉన్నారు ఎటువంటి బాడీ హామ్ జరగలేదు ఎక్కడ కూడా ఆయన క్లెయిమ్ చేస్తా ఉన్నట్లు దెబ్బలు తగ్గలేదని చెప్పి కోర్టే చదివి చెప్పింది మనందరం కూడా మీడియాలో రిపోర్ట్స్ చూసాము ఈ రోజు కూడా అన్నిట్లో పత్రికల్లో కానీ అన్ని చోట్ల కూడా మనం చూడడం జరిగింది కోర్టే చెప్పిన తర్వాత కూడా ఈ మొత్తం ఇష్యూని ఈ కుట్ర కోణాన్ని మొత్తం డైవర్ట్ చేయాలని చెప్పి ఆయనకు ప్రాణహాని ఉందని ఆయన్ని కొట్టారని చెప్పి రకరకాల కథలు ఈరోజు తీసుకొస్తూ ఉన్నారు హైదరాబాద్ నుంచి రఘురామ రాజు గారిని విజయవాడ తీసుకొచ్చినప్పుడు బాగానే ఉన్నారు కుటుంబ సభ్యులు ఆయనకి భోజనం తీసుకొచ్చినప్పుడు కూడా బాగానే ఉన్నారు చక్కగా నడుచుకుంటూ కోర్టులోకి రావడం విజువల్స్ కూడా మనం అందరం చూసాము కోర్టులోకి వచ్చిన తర్వాత బెయిల్ ఎప్పుడైతే రిజెక్ట్ అయ్యిందన్న ఒక న్యూస్ వచ్చిందో ఇమ్మీడియట్గా మీడియాలో అన్నింటిలో కూడా ఆయన క్లెయిమ్ చేయడం ఏమంటే మమ్మల్ని కొట్టారు హింసించారు ప్రాణహాని ఉందని చెప్పి ఈరోజు క్లెయిమ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక కుట్రలో భాగమే బెయిల్ రాలేదంటూనే ఈ కొత్త నాటకానికి తెరదీయడం జరిగింది ఎడిమా వల్ల ఆయన కాళ్ళు ఈ విధంగా ఉన్నాయని చెప్పి కూడా మెడికల్ రిపోర్ట్లో మనం చూడడం జరిగింది మరి పోలీసులు వాళ్ళు చెప్పినట్లు కొడితే ఒక వ్యక్తి నడవగలుగుతారా నడిచేదాన్ని కూడా కష్టమే అందులో ఈయనకి రఘురామ రాజు గారు వాళ్ళు చెప్పినట్లు దాదాపు అంటే ఏజ్ అయిన వ్యక్తి ఆ విధంగా దెబ్బలు తగిలితే అంత చక్కగా కోర్టులోకి నడుచుకొని రాగలుగుతారని చెప్పి కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దీని అంతా కూడా మనం ఈ కుట్ర కోణాన్ని అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రఘురామ రాజు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చి సముచిత స్థానం కల్పించి పార్టీ అన్ని విధాలా గౌరవం ఇచ్చింది పార్టీలో ఎక్కడ కూడా ఆయన ఇబ్బంది పెట్టింది లేదు లేకపోతే ఇంకో విషయం చేసింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆయనకు అన్ని విధాలా ఒక కమిటీ చైర్మన్ చేయడంలో కానీ అన్ని విధాలా కూడా ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది మరి ఎందుకు ఆ వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించాడనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయము ఆయన పైన ఈరోజు సిబిఐ కేసులు ఉన్నాయి ఎంపీగా ఎన్నికైన తర్వాత రెండు సిబిఐ కేసులు బుక్ అయినాయి వీటన్నిటి నుంచి కూడా ఆయన బయటపడేదానికి చంద్రబాబు నాయుడు గారు లోపాయి గారి ఒప్పందం చేసుకోవడం మీ అన్నీ కూడా ఈ కేసులన్నీ కూడా నిన్ను బయటేస్తాను నువ్వు మా కుట్రలో భాగం కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషుల ద్వారా బీజేపీలో ఆయన ఎవరైతే ఆయన మనుషులు బీజేపీలో ఈరోజు చేరారో కోవట్లుగా వాళ్ళందరి ద్వారా ఆయన్ని లోపరుచుకొని ఆయన ద్వారా ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకంగా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనించాల్సిన అవసరం ఉంది అకారణంగా ఈరోజు ప్రభుత్వం పైన అన్ని కుట్రలు చేస్తూ ఉన్నారంటే బ్యాక్గ్రౌండ్ ఇది అనేది మనం గమనించుకోవాల్సిన అంశం ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు వేసేటప్పుడు శంకర్రావుని ఏ విధంగా వాడుకున్నారో ఇతరత్ర నాయకుల్ని ఏ విధంగా పావులుగా వాడుకున్నారో ఈరోజు అదే విధంగా రఘురామ రాజుని పావుగా వాడుకుంటున్నారనేది జగమెరిగిన సత్యం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను ఇది వరకు చూసాము వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయితేమి ధూల్పాలి నరేంద్ర గారు అరెస్ట్ అయితేమి ఎక్కడ కూడా ప్రెసిడెంట్కి లెటర్లు రాసి లేకపోతే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈ విధంగా ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ ఇంత రాద్ధాంతరం చేయలేదు ఈరోజు రఘురామ రాజు గారు ఇన్వెస్టిగేషన్ జరిగితే ఈరోజు వీళ్ళ పాత్రలన్నీ కూడా బయటపడతాయని ఒక భయంతో ఈరోజు ఇంతగా రియాక్ట్ అవుతున్నారు ఈరోజు ఎంపీలు పోయి ఈరోజు లెటర్ రాస్తారు స్పీకర్కి రిప్రజెంట్ చేస్తారు ప్రెసిడెంట్కి చేస్తారు హోమ్ సెక్రటరీకి చేస్తారు ఇంత కూడా ఈరోజు కుట్రలు చేస్తూ ఉన్నారంటే ఇంత కూడా వాళ్ళు ఈరోజు భయపడి చేస్తున్నారంటే దీని వెనక పెద్ద కుట్ర ఉంది దీని ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇంకా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే కుటుంబ సభ్యులను కూడా రఘురామ రాజు గారి కుటుంబ సభ్యులను కూడా
పావుల్ గా వాడుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ద్వారా కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతోంది. ఒకటి అడుగుతా ఉన్నాను, ఒక చిన్న సైకిల్ దొంగ నుంచి పెద్ద గజ దొంగ వరకు ఏ కుటుంబ సభ్యులైనా వాళ్ళ భర్త కానీ వాళ్ళ తండ్రి కానీ తప్పు చేశారంటే తప్పు చేసినారని ఎవరైనా చెప్తారా? అదేవిధంగా కూడా ఈరోజు అది అదే విషయాన్ని ఈరోజు అడ్వాంటేజ్ తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా పావులుగా వాడుకొని ఈరోజు వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్లు ఇప్పించడము లెటర్లు పెట్టడం ఇవన్నీ కూడా చేయిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక కుట్ర, పెద్ద కుట్ర, ఇదంతా కూడా బయట రావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకా కూడా ఈరోజు రమేష్ హాస్పిటలే కావాలి, రమేష్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ కావాలని అడగడం వెనక ఉద్దేశం ఏముందని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి ఏమని అడిగితే అర్థం చేసుకోవచ్చు, కానీ కేవలం రమేష్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ కావాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీకి అనుబంధ నాయకులకు సంబంధించిన హాస్పిటల్ కాబట్టి ఈరోజు రమేష్ హాస్పిటల్ కావాలని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తం విషయాన్ని ఈరోజు కుట్ర జరిగిందా లేదని పక్కన పెట్టి ఆయన్ని రమేష్ హాస్పిటల్లో చేర్చలేదనేదే తప్పు, ఆయన ఏదో ప్రాణహాని ఉందని చెప్పి ఈరోజు మొత్తం కుట్ర జరుగుతూ ఉందని మనం అర్థం చేసుకోవాలి. మొత్తం టాపిక్ డైవర్ట్ చేసి తప్పు చేసినాడా లేదా అనే టాపిక్ డైవర్ట్ చేసి వేరే ఒక విషయాన్ని ఏదో ప్రాణాన్ని ఉందనో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి ఈరోజు డైవర్ట్ చేసే విషయాన్ని మనం అందరం కూడా తెలుగుదేశం కానీ వాళ్ళ అనుబంధ పత్రికలు కానీ ఛానళ్ళు కానీ ఈరోజు వాటిపైన డిబేట్లు పెట్టి చేసే పరిస్థితి చూస్తూ ఉంటే ఈ టాపికే డైవర్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే ప్రజల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి మంచి పలుకుబడి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వాసం ఉందనేది మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో అర్థమైంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు ప్రజల్ని ఏ విధంగా ఈరోజు స్కీమ్స్ అన్నీ కూడా కానీ ప్రజలకు ఏ విధంగా అయితే మాటిచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా అమలు పరుస్తున్నారు. ఈరోజు ఏదో ఒక ఎంట్రీ పాయింట్ దొరకడం లేదు తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఏదో ఒక కన్ఫ్యూజన్ సృష్టించి మొదటి నుంచి ప్రయత్నం చేశారు, గుళ్ళు గోపురాలు కొట్టేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందండి. నేను ఒకటి అడుగుతాను, అధికారంలో ఉండే పార్టీ ప్రజలందరినీ కలుపుకొని మంచిగా ఇదే విధంగా కొనసాగించాలని ప్రయత్నం చేస్తారా? అధికారంలో ఉండే పార్టీనే ఈ విధంగా గుళ్ళు కొట్టేసి ప్రజలను దూరం చేసుకుంటే ప్రయత్నం చేస్తుందా అని చెప్పి కూడా నేను అడుగుతాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మెజారిటీ హిందూస్ని మైనార్టీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్కు వ్యతిరేకంగా క్రియేట్ చేసి హిందూ సపోర్ట్ తీసుకోవాలని ఒక కుట్ర, అదేవిధంగా ఈరోజు కులాల ప్రస్తావన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చిన్న విషయం నుంచి ప్రతి పెద్ద విషయం వరకు రిజర్వేషన్ లాగా పెట్టారు. 50% ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చే పూర్తిగా ఒక గవర్నమెంట్ జీవో లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకొచ్చినట్లు మొత్తం అన్నింటిలో కూడా రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఈరోజు క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. ఇంకా అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే ఓసీలే అడగాలి ఈరోజు మాకు తగ్గిపోతున్నాయని చెప్పి అడిగే పరిస్థితి ఈరోజు మనం గమనించాల్సిన పరిస్థితి ఉంది. అంత చక్కగా ఈరోజు సామాజిక న్యాయం పాటిస్తుంటే కులాల మధ్య చిచ్చు తీసుకొచ్చి ఒక కులాన్ని తిట్టడము లేకపోతే ఇంకో కులాన్ని రెచ్చగొట్టడము మళ్ళీ వాళ్ళు ఒక దీన్ని తీసుకురావడం ఇవన్నీ కూడా ఒక కుట్ర అని చెప్పి మనం గమనించాలి. ప్రజలు ఎవరు కూడా ఇటువంటి చెత్త రాజకీయాలు చెత్త పాలిటిక్స్లో ట్రాప్లో పడద్దని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అన్ని కులాల సపోర్ట్తోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ అందరిని కూడా కోరేది ఒకటే, దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉంది. గతంలో ఏ విధంగా కొంతమందిని పావులుగా వాడుకొని తెలుగుదేశం పార్టీ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేసిందో ఈరోజు కూడా ఈ రఘురామరాజు అనే వ్యక్తి కానీ మిగతా క్యారెక్టర్స్ని అందరినీ కూడా ఈరోజు వాళ్ళు పావులుగా వాడుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కుట్ర చేస్తూ ఉన్నారనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయము. ఇదంతా కూడా లోతైన విచారణ జరగాలి. ఖచ్చితంగా ఎవరెవరు ఈ కాన్స్పిరసీలో భాగము బయటపడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈరోజు అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుతున్నాం. మేము ప్రభుత్వంలోనే ఉన్నాము, ప్రభుత్వ విచారణ జరుగుతుంది. మేము కోరేది అందరి సపోర్ట్, అందరి మద్దతు కూడా మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఈ కుట్రల్లో ఎవరైతే భాగస్వాములు ఇవన్నీ కూడా బయట రావాల్సిన అవసరం ఉంది. టాపిక్ డైవర్ట్ కాకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం దీనికి ఏం చేయాలో ఈరోజు ఆ విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మీరు చెప్పేదానికి మాకు ఆయనకు ఎటువంటి మాకు వ్యక్తిగతంగా కానీ ఇంకోటి కానీ ఎటువంటి ఇది లేదు. ఇప్పటివరకే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఆయన చంద్రబాబు కుట్రలో భాగంగా
పార్టీని విమర్శిస్తా ఉన్నారు. పార్టీ ఎక్కడ ఆయనకు అన్యాయం చేయలేదు. ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపించి పదవులు ఇచ్చి పూర్తి గౌరవం ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇచ్చినంత గౌరవం మాకు కూడా ఎవరు కూడా ఇవ్వలేదు. అంత పెద్ద వయసులో పెద్దవాడు అని చెప్పి పూర్తిగా గౌరవం ఇచ్చారు. ఆయన వాళ్ళ ట్రాప్లో పడి వాళ్ళ కుట్రలో భాగంగా ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు. మేము ఎప్పుడూ ఆయన వ్యక్తిగత విమర్శలు చేయలేదు. లేదు ఎక్కడ కూడా ఎంతో సహనంతో మేము తెలుసుకుంటాడు ఇంకా మారుతాడు మనిషి అని చెప్పి చాలా రోజులు కూడా మేము వెయిట్ చేసినాము. ఎక్కడ కూడా ఆయనలో మార్పు లేదు. ఆయన వాళ్ళు పూర్తిగా వాళ్ళ ట్రాప్లో పడడం వల్ల ఈరోజు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలి. క్లియర్గా కోర్టు అపాయింట్ చేసిన మెడికల్ కమిటీ క్లియర్గా కొట్టలేదు అని చెప్పి క్లియర్గా ఒక వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది కోర్టుకే వాళ్ళు సీల్ కవర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ మాటే ఉత్పన్నం కాదు. అతను కొట్టలేదు అనేది కొట్టకుండా కొట్టినారని నటిస్తూ ఉన్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ డ్రామా అనేది మనం అర్థం చేసుకోవాలి. కుట్ర కోణం ఖచ్చితంగా ఉంది. ఈరోజు మతాల మధ్య కానీ కులాల మధ్య కానీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది పెద్ద విషయం, చాలా పెద్ద విషయం ఇది. ఎందుకంటే ఒక ఈరోజు మత కలహాలు కానీ రేగాయనుకోండి, లేకపోతే కులాల మధ్య చిచ్చు వస్తే నష్టపోయేది ఎవరు? ప్రజలు, రాష్ట్రం నష్టపోతుంది. అంతేగాని వీళ్ళు నష్టపోరు. వీళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం, వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఇంత పెద్ద కుట్ర చేయడం తప్పు అనేది మా వాదన. అదే అండి మేము చెప్పింది. అచ్చెం నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ ఈఎస్ఐ స్కామ్లో, ధూళిపాల్ నరేంద్ర గారు ఈ డైరీ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు కానీ ఎప్పుడు కానీ ఇంత పెద్ద ఇష్యూ చేయలేదు. ఇక్కడ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇక్కడ డైరెక్ట్గా ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళ కుట్రదారులు అందరూ బయటపడతారని ఒక భయంతో ఈరోజు ఇంత రాద్ధాంతరం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇది వరకు వాళ్ళని అరెస్ట్ చేసాం, వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని కొట్టారని చెప్పలేదు, ఇల్ట్రీట్ చేశారు, పూర్తి మర్యాద పోలీసులు ఏ విధంగా మర్యాదలు వాళ్ళందరికీ అంత గౌరవంగానే చేశారు. ఎందుకంటే ఎక్కడ కూడా అన్యాయంగా వ్యవహరించలేదు ప్రభుత్వం. ఇక్కడ కుట్రదారులు అందరూ బయటపడతారని ఒక భయంతో ఈరోజు ఇవన్నీ కూడా వాళ్ళు ఈ కొత్త కొత్త నాటకాలకు తరలేపారు. స్పీకర్ గురించి కూడా, స్పీకర్ గారి దృష్టికి కూడా మేము కూడా తీసుకెళ్తా ఉన్నాము. స్పీకర్ గారు లేకపోతే ఎక్కడ కూడా ఒక ఎంపీని అరెస్ట్ చేయకూడదని చెప్పి ఎక్కడ లేదు. అరెస్ట్ చేస్తే కేవలం ఇన్ఫర్మేషన్ లోక్సభకు పాస్ చేయాల్సి ఉంటుంది. ఏ రీజన్ మళ్ళీ ఇట్లా ఏ కేసు పెట్టారనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తప్పితే ఏ ఎంపీలని అరెస్ట్ చేయకూడదని ఏం లేదు. ప్రతి ఎంపీ కూడా, మేమందరూ కూడా ఎంపీలే, ఎంపీలు అందరూ కూడా సాధారణ వ్యక్తులే. కేవలం పార్లమెంట్ సెషన్ జరిగేటప్పుడు మాత్రం లోక్సభ స్పీకర్ అనుమతిస్తేనే, ఏదైనా లేకపోతే పార్లమెంట్ సెషన్స్కి అటెండ్ అయ్యేదానికి వెళ్ళేటప్పుడు మాత్రమే లోక్సభ స్పీకర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అందరు సాధారణ వ్యక్తుల మీద ఏ విధంగా కేసు పెడతారు ఆ విధంగా ఎంపీలు కాదు, ఏ నాయకుడి పైన కూడా కేసు పెట్టచ్చు. ఎంపీలు అరెస్ట్ అయిన తర్వాత లోక్సభకు ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా నాకు తెలిసి ప్రభుత్వం ఖచ్చితంగా ఇన్ఫామ్ చేసింటుంది. బీజేపీలో ఇదివరకే నేను చెప్పినాను, బీజేపీలో తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు మనుషులు బీజేపీలో చేరడం జరిగింది. వాళ్ళ పనే చంద్రబాబు నాయుడు అజెండాని ముందుకు తీసుకొని పోవడం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చెప్తే ఆ బీజేపీలో ఆ వర్గం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లైన్ ఏది ఉందో అదే బీజేపీలో ఆ వర్గం కూడా మాట్లాడతారు. దాంట్లో ఆశ్చర్యం ఏం లేదండి. అందరికీ నమస్కారం. గత సంవత్సరంగా ఈ రఘురామకృష్ణరాజు గారి యొక్క వ్యవహార శైలి రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తూనే ఉన్నారు. ఆయన ఎంపీ కాకముందే సుమారుగా 5 సార్లు పార్టీలు మార్చాడు. ఎంపీ కాకముందే తెలుగుదేశం బీజేపీ, మళ్ళీ తెలుగుదేశం బీజేపీ, వైఎస్ఆర్, అతని వ్యవహార శైలి రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలిసినటువంటి విషయమే. అతను మొట్టమొదటిగా ఎంపీ అయినటువంటి వ్యక్తి. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని గౌరవించి ఆయన అడిగిన రిక్వెస్ట్ చేసినటువంటి ఒక పార్లమెంటు కమిటీకి చైర్మన్గా చేశారు. యాక్చువల్గా ఫస్ట్ టైం అయినటువంటి వ్యక్తికి ఏ పార్టీ కూడా చైర్మన్ పదవి ఇవ్వరు. అలాగే ఆయనకి సబార్డినేటివ్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ చేయటమే కాకుండా ఇంపార్టెంట్ కమిటీల్లో రెండిట్లో ఆయనకి సముచిత స్థానాన్ని కల్పించారు. ఎవరికి లోక్సభ సభ్యుల్లో అంత ప్రాధాన్యత ఎవరికి ఇవ్వలేదు. మా ముఖ్యమంత్రి గారు
అతనేదో రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు అడుగుతున్నాడు పానీయండిలే అని చెప్పేసి మిగిలిన వాళ్ళందరికీ చెప్పి ఆయన అంత గౌరవించాడు. ఆయన కమిటీ చైర్మన్ పార్లమెంటు సభ్యుడైన దగ్గర నుంచి అతని వ్యవహార శైలి చూస్తూ ఉంటుంటే ముఖ్యమంత్రి గారినే స్వయంగా ఆయన మాట్లాడేటువంటి భాషని మిమిక్రీ చేయటం, అలాగే ముందు ఎంపీలను తిట్టాడు. సరే పోనీలే అతని మెంటాలిటీ మాకు తెలుసు కదా అని చెప్పేసి ఎవరు అతని గురించి పెద్ద పట్టించుకోలేదు, ముఖ్యమంత్రి గారిని తిట్టడం మొదలుపెట్టాడు. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని వాడు వీడు అంటాడు, ఒరే అంటాడు. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ప్రజలు ఇతను ఏ రకమైనటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మేమంటే కాము కూరుకుంటాం, కానీ చట్టం పని తను చేసుకొని పోవాలి కదా. చివరికి ఈయన ఏ స్టేజ్కి వచ్చాడంటే కులాలు మతాలు ఆ రెండింటి మీద చిచ్చు పెడతా ఉన్నాడు. కులాలు మతాల మధ్య చిచ్చు పెడితే చట్టం కాముగా ఉంటుందండి, చట్టం పని చట్టం చేసుకుంటూ పోవాలి కదా. ఆ పాస్టర్లు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ని ఏదైతే ఉంటుందో దాన్ని ఇమిటేట్ చేస్తాడు, మిమిక్రీ చేస్తాడు. ఎవరికి ఇష్టమైనటువంటి మతం వాళ్ళు ఉంటారు, ఏ కులంలో ఎవరు పుడతారో మన చేతుల్లో ఉండదు. ఆ కులాలను విమర్శించటం, మతాలను విమర్శించటం. ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను. మరి ఈ సందర్భంగా కూడా మీకు ఒక చిన్న ఆయన అహంకారపూరితం ఆయన మాట్లాడేటువంటి మాటలు ఆయన రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ దాదాపు నాకు తెలిసి ప్రజలందరికీ తెలిసి గత 20 సంవత్సరాలుగా మనం కానీ ఎంపీలను కానీ చూసుకుంటే 200 మంది ఎంపీలను చూసుకోవచ్చు కామన్ స్టేట్లో. ఈ రకంగా ప్రవర్తించేటువంటి వ్యక్తి నాకు తెలిసి ఎవరు లేరు. ఆయన చూడండి, అతని సభ్యత, అతని భాష, అతను మాట్లాడేటువంటి ఇది ఒక్కసారి కానీ చూస్తే ఇది ఆ ముఖ్యమంత్రి మాట్లాడే భాష. ఎక్కడున్నా ఈయన ఎంట్రుక ఒక్కటి పీకలేరంట. నేను అడుగుతా ఉన్నాను, ప్రతిపక్ష పార్టీలు ఉత్తరాలు రాశాయి, భుజం మీద ఎక్కించుకొని ఆయన తిప్పుతూ ఉన్నారు. ఇతను మాట్లాడినటువంటి భాష, ఇతను ప్రవర్తించేటువంటి తీరు, మీ పార్టీలో ఎవరైనా ఒకళ్ళు మాట్లాడితే నా ఇంట్రుక పీకలేరు అని చెప్పేసి మిమ్మల్ని అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు కాము కూరుకుంటారా, జనసేన పార్టీ వాళ్ళు మీరు కాము కూరుకుంటారా నా ఇంటిక పీకలేరంటే ఒరే, అతను మాట్లాడేటువంటి భాష ఒరే, నా కొడక మాడ సిగ్గులేదురా మీసాలు దిబ్బుతాడు. ఇంకొక్కడికే ఉన్నాయండి మీసాలు. ఇదే ఒక ఎంపీగా ఎన్నుకున్నటువంటి ప్రజలకి మనం ఇవ్వాల్సినటువంటి జవాబుదారితనంలో ఉన్నటువంటి మనం ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఇదే, ఆయన ఇవ్వాల్సినటువంటి మెసేజ్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈయన భుజానెక్కించుకొని ఒక కాన్స్పరెన్సీ ప్రకారంగా ఒక కుట్రపూరితంగా ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి లెటర్ రాశాడు, స్పీకర్కి లెటర్ రాశాడు. అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా రాయల, దూలిపాళ్ళ నరేంద్ర గారు అరెస్ట్ అయినప్పుడు కూడా లెటర్ రాయల, కానీ ఈ రఘురామ కృష్ణరాజు గారు ఆయన ఏ రకంగా అరెస్ట్ అయ్యారో ప్రజలందరికీ తెలుసు. మరి ఆ రకంగా అరెస్ట్ అయితే పక్క రాష్ట్రాల్లో కూర్చొని ఈ రాష్ట్రంలోకి వస్తే కరోనాకి భయపడిపోయి లేదా ఇక్కడ ప్రజలకి ఏదన్నా సేవ చేయాల్సి వస్తుందని చెప్పి పక్క రాష్ట్రంలో కూర్చొని ఉత్తరాలు రాస్తాడు. మరి రఘురామ కృష్ణరాజు గారిని కొట్టారు కొట్టారు అని చెప్పేసి మాట్లాడేటువంటి వీళ్ళు, మరి పోలీసులు మొన్న తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అచ్చెన్నాయుడు గారిని
దూళ్ళపల్లి నరేంద్ర గారిని ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళ అభియోగం చేయలేదే, ఎక్కడా మమ్మల్ని కొట్టారన్నటువంటి అభియోగం చేయలేదే. ఆయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేనే, తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షుడు. వాళ్ళు ఎక్కడ చేయలేదే? ఈ బెయిల్ కోసం వీళ్ళు ఆడుతున్నటువంటి ఒక నాటకంలో ఇది భాగంగా నేను చెప్తా ఉన్నాను. అదే రకంగా ఈ ప్రతిపక్ష నాయకులందరినీ నేను అడుగుతా ఉన్నాను, మీరు రఘురామకృష్ణరాజుని నెత్తినెక్కించుకునే ముందు ఆయన మాట్లాడినటువంటి భాష గురించి ఆయనకి ఎప్పుడన్నా ఒకసారన్నా చెప్పారా? ఈ రకంగా మాట్లాడకూడదు, సమాజంలో ఇలా మాట్లాడటం తప్పు, చట్టరీత్యా తప్పు, ముందు అతనికి చెప్పి అతని నోరు మీరు కంట్రోల్ చేపించుకోండి. మా ముఖ్యమంత్రి గారు ఎంత ఓపికతో ఉన్నారంటే నిజంగా ఆయన సహనం ఓపిక అనేది రఘురామ్ గారి కృష్ణరాజు గారి విషయంలో చూశాం. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పార్టీ అధ్యక్షుడు కానీ ఇన్నిసార్లు పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టి, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి గారినే స్వయంగా తిట్టి కాముగున్నటువంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిని కానీ ముఖ్యమంత్రి గారిని మీరు భారతదేశంలో ఒక వ్యక్తిని చూపించండి. ఈరోజు అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, ఆయన ఏం కొట్లా. కానీ ముద్రగడ గారి విషయంలో ఆ రోజు ఏ రకంగా ముద్రగడ పద్మనాభం గారి వైఫ్ని మరి చీర పట్టుకొని జాకెట్ పెట్టుకొని లాక్కెళ్ళినటువంటి విషయం ఈరోజు కూడా రాష్ట్ర ప్రజానీకం కనపడతానే ఉంది. వాళ్ళ కొడుకుని ఏ రకంగా కొట్టుకొని కాళ్ళతో తన్నినటువంటి విషయం రాష్ట్ర ప్రజానికి కనపడతా ఉంది. ముద్రగడ పద్మనాభం గారిని ఏ రకంగా బూతులు తిట్టుకుంటూ లాక్కొని పోయినటువంటి యూజువల్స్ కూడా ఈరోజు కనపడతానే ఉన్నటువంటి ఇటువంటి విషయాలు చంద్రబాబు నాయుడు గారు రోజుకొక నాటకం ఆడొద్దు, మీ వ్యవహార శైలి ఏ రకంగా ఉంటుందంటే అందితేనేమో జుట్టు, అందకపోతే కాళ్ళు, ఇవన్నీ రాష్ట్ర ప్రజానీకం మొత్తం గమనిస్తూనే ఉన్నారు. మీరు ఆడాల్సినటువంటి డ్రామాలు కొంతవరకు ఆపి ప్రజాసేవకి అంకితమైతే బాగుంటుంది అని చెప్పేసి సలహా ఇస్తూ, ఇవన్నీ మాకు క్షుణ్ణంగా తెలుసు, ఏం జరుగుతుందో రాష్ట్రంలో మేము ఏం చేయాలో మాకు తెలుసు, తప్పకుండా వీటన్నిటిని కూడా అన్ని విధాలుగా కూడా లీల్గా కూడా మీ అన్ని ఎదుర్కొని మా పార్టీకి మా ముఖ్యమంత్రి గారికి మరి దీని ఈ విషయంలో ప్రజాసేవ చేసే విషయంలో ముందుగా పోవటానికి మేము అందరం ఏ రకంగా తోడ్పడి ఉంటాం కూడా మాకు తెలిసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముందుగా రెండు విషయాలు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ మరీ ముఖ్యంగా మీడియా ప్రతినిధులు అడుగుతా ఉన్నది, ఈ ప్రొసీజర్ ఆఫ్ అరెస్ట్ గురించి చాలామందికి క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రొసీజర్ ఆఫ్ అరెస్ట్లో ఎక్కడా కూడా ఎంపీని అరెస్ట్ చేసేటప్పుడు ఎక్కడా కూడా ముందుగా స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలని ఎక్కడా లేదు. అరెస్ట్ చేసేదానికి క్రిమినల్ ఛార్జెస్ అయితే ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, సివిల్ ఛార్జెస్ అయితే ఒకవేళ పార్లమెంట్ సెషన్ నడుస్తూ ఉంటే ఆ సెషన్ నడిచేటప్పుడు కానీ, స్టాండింగ్ కమిటీ మీటింగ్స్ అవుతుంటే అప్పుడు కానీ కాకుండా సివిల్ ప్రొసీజర్స్లో కూడా అరెస్ట్ చేయొచ్చు. అది ఏదైతే పార్లమెంట్ ప్రివిలేజెస్ ఉందో, ప్రివిలేజెస్ కమిటీ ఉందో, వారి వైపు నుంచి ఉన్న డైరెక్షన్ కూడా అరెస్ట్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు లోక్సభ స్పీకర్ గారికి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ టైంకి ఈ పార్లమెంట్ సభ్యుని అరెస్ట్ చేశామని చెప్పడం జరుగుతుంది. అదే ప్రొసీజర్, అంతకంటే వేరే ప్రొసీజర్ ఏం లేదు. దయచేసి అది తెలుసుకోవాలని చెప్తా ఉన్నాను. అలాగే రెండవది, రమేష్ హాస్పిటల్ గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. రమేష్ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేదు? రమేష్ హాస్పిటల్ ఏ గుంటూరు నగరంలో కేవలం రమేష్ హాస్పిటల్ ఒకటే ఉందా? ప్రైవేట్ హాస్పిటల్ అది ఒకటే ఉందా? జీజీహెచ్ రిపోర్ట్ ఇచ్చింది, జీజీహెచ్ రిపోర్టు, దాంతోపాటు ఇంకో రిపోర్ట్ కావాలంటే చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. సరే అది కాదు అంటే ఎయిమ్స్ ఉంది కదా, ఎయిమ్స్ మంగళగిరి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ది, దానికి తీసుకెళ్ళచ్చు. లేదు, అక్కడ తీసుకువెళ్తే నిజాలు బయటకు వస్తాయని, మనకు కావాల్సిన హాస్పిటల్లోనే చేయించాలా, మనకు తెలిసిన హాస్పిటల్లోనే చేయించాలనే విధంగా ఈరోజు రమేష్ హాస్పిటల్ తీసుకెళ్లేదని అంటారు. ఒక్కసారి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, సరైన సమయానికి తీసుకెళ్లేదు రమేష్ హాస్పిటల్ కానీ మాట్లాడుతూ ఉన్నారో, వారిని ఒకసారి రెండు కోర్టు ఆర్డర్స్ని కూడా చదవమని చెప్తా తెలియజేసుకుంటా ఉన్నాను. హైకోర్టు ఏమిచ్చింది, సిఐడి కోర్టు ఏమిచ్చింది,
రెండు ఏ విధంగా వేరే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, కరెక్షన్ ఏ విధంగా చేయాలని చెప్పడం జరిగింది సిఐడి కోర్టుని, అది జరగలేదు. మేము ఏదైతే కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నాయో దాన్నే ఫాలో అయ్యాం, అదే విధంగా జీజీహెచ్కి పంపించడం జరిగింది. అంతేగాని మాకు పూర్తిగా న్యాయపరంగా న్యాయస్థానాలపైన పూర్తిగా మేము వారి వాటిని గౌరవిస్తాం. ఏదైతే వారు డైరెక్షన్ ఇచ్చావో వాటిని తప్పకుండా తూచా తప్పకుండా పాటిస్తాం. ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో, ఏదైతే మీడియా విమర్శలు చేస్తూ ఉందో, ఒక్కసారి రెండు కోర్టు ఆర్డర్స్ని చదవమని, చదివి వాటిని ఎవరైతే పాటకులు ఉన్నా వారికి చెప్పమని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు రఘురామ కృష్ణరాజు గారి గురించి వస్తే కనుక మనం చూసాం, ఈ 20 సంవత్సరాల నుంచి ఎవరైనా రాజకీయాలు ఫాలో అవుతూ ఉంటే కనుక ఎంతోమంది ఎంపీలు అయ్యారు, దాదాపు 150 మంది ఎంపీలు దాకా అయ్యారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి అయ్యారు, ఆంధ్రప్రదేశ్ నుంచి నవీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అయ్యారు. ఈ 200 మంది ఎంపీలు ఉన్నవాళ్ళలో ఒక్కరన్నా కానీ అన్ని పార్టీల నుంచి అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయ్యారు, కాంగ్రెస్ పార్టీ నుంచి అయ్యారు, టీడీపీ నుంచి అయ్యారు. ఈ 200 మంది ఉంటే ఒక్కరన్నా ఈ విధంగా ప్రవర్తించారేమో ఒక్కసారి ప్రేక్షకులందరూ, అలాగే వీరందరూ కూడా ప్రజాధికారులు అందరూ కూడా చూడాలి. ఒక్కరంటే ఒక్కరన్నా అలా ప్రవర్తించారు, ఒక్కరంటే ఒక్కరు ఈ విధంగా ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన ఈ విధమైన విమర్శలు చేశారా? ఆయనకి ఏమైనా తక్కువ చేశారా? రఘురామరాజు గారికి వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన కమిటీ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఆ పార్టీలోకి వచ్చిందే 4 రోజుల ముందు, ఎలక్షన్కి వచ్చిన వెంటనే కూడా ఆయనకి కమిటీలో చైర్మన్ గెలిచిన వెంటనే కూడా ఇవ్వటం జరిగింది. ఆయన అగ్ని విధాలుగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించడం జరిగింది. గౌరవించినా కానీ లోపల ఏదో పెట్టుకొని ఎప్పటికప్పుడు విమర్శాస్త్రాలు ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన చేస్తాం. మొదటగా హిందూ దేవాలయాలపై అని చెప్పి మొదలు పెట్టడం జరిగింది. ఏదో బీజేపీ వాళ్ళకి నేను క్లోజ్ అయిపోతాను అని చెప్పే ప్రయత్నంలో ఆయన పైన ఉన్న సిబిఐ కేసుల నుంచి వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడటం జరిగింది. అది అవ్వలేదు, అది జరగలేదని మళ్ళా రూట్ మార్చి కులాల ప్రస్తావన చేయడం జరుగుతూ ఉంది. గడిచిన 2 నెలల నుంచి కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు, మీడియా ముందుకు వస్తే ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం పెట్టడం, ఒకరికంటే కార్యక్రమం పెట్టడం, ఏదైతే తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం వైపు నుంచి మాట్లాడాలనుకుంటున్నారో అది ఆయనతో మాట్లాడించడం. ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా రాష్ట్రంలో మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన అంత బాగా చేస్తూ ఉన్నారు, ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అంత బాగా చేస్తూ ఉన్నారు. చేస్తున్నా కానీ వారి వైపు నుంచి చంద్రబాబు నాయుడు ఒక్క నాయకుడితో కూడా ఏమి అనలేని పరిస్థితి కాకుండా ఇలా రఘురామ కృష్ణరాజు గారితో ఈరోజు లేనిపోని నిందలన్నీ కూడా ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని చేస్తూ ఉన్నారు. కనీసం ఒక్కసారన్నా గడిచిన సంవత్సరంలో కరోనా ఉంది, చాలా విపత్కర పరిస్థితులు ఉన్నాయి, కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, అలాగే రాష్ట్రంలో ఉన్నాయి, కనీసం ఒక్కసారన్నా ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళటం జరిగిందా? కాన్స్టిట్యున్సీలో ఉన్న పరిస్థితులు ఒక్కసారన్నా గమనించడం జరిగిందా? లేదు. కానీ ఈరోజు మాత్రం ఈ విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టడం, అలాగే వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, వ్యంగ్యంగా మాట్లాడటం, ఇప్పటికే నాకు తెలిసి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతగా ఓర్పుగా ఇంతగా సమయం ఎవరికి కూడా ఇన్ని విమర్శలు చేసినా కానీ ఎవరు కూడా ఇంత సమయం ఇచ్చి ఉండరు. ఈరోజు ఎవరైతే రఘురామ కృష్ణరాజు గారికి సింపతి చూపిస్తూ ఉన్నారో, ఏమని అయ్యా అరెస్ట్ చేశారని చెప్పి వారిని ఒకటే అడుగుతూ ఉన్నా, మీరు ఏ రోజైనా ఎవరైతే ఈరోజు సింపతి చూపిస్తూ ఉన్నారు, మీరు ఏ రోజైనా ఆయన మాట్లాడే మాట తప్పు, మాట్లాడే విధానం తప్పు అని ఏ రోజైనా మీరు ఆయన మందలించడం జరిగిందా? లేకపోతే మీడియా ముఖంగా ఏ రోజైనా మాట్లాడటం జరిగిందా? ఆ రోజు మాట్లాడలేదు ఎప్పుడూ కూడా. ఆయన చేసే భాష కానీ, ఆయన మాట్లాడే భాష కానీ, చేసే అధిక ప్రసంగం కానీ, దాని గురించి ఎక్కడా కూడా మీరు మాట్లాడింది లేదు. కానీ ఈరోజు వచ్చి మాత్రం సింపతి చూపించే కార్యక్రమం మీరు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. దయచేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నది, ఎవరైతే ఈ సూడో ఇంటలెక్చువల్స్ ఉన్నారో వాళ్ళందరినీ కోరుతా ఉంది, మీరు ఒకసారి ఆయన మాట్లాడిన విధానం చూడండి, మాట్లాడే విధానం చూసి ఒకసారి మీరు అందరూ కూడా ఈరోజు జరుగుతున్న పరిస్థితులు మీరు గమనించమని చెప్పి తెలియజేసుకుంటాను. ఒకవైపు ఈయన అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగానే చంద్రబాబు నాయుడు గారు ప్రెసిడెంట్కి లెటర్ రాస్తారు, కనకమేడల గారు వెంటనే స్పీకర్ గారికి లెటర్ రాస్తారు. అలాగే ఈ అన్నింటినీ కూడా నడిపించేదానికి వీరికి ఎవరైతే తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యులు ఉన్నారో ఇదివరకు, ఇప్పుడు ఎవరైతే ఇటు బీజేపీలోకి వెళ్ళటం జరిగిందో సుజనా చౌదరి గారిని వాడుకుంటారు. వీరు ఒక పథకం ప్రకారం, వీరందరూ కూడా ఒక పథకం ప్రకారం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అస్థిరపరచాలి, ఏ విధంగా అయితే ఇదివరకు శంకర్రావు గారిని వాడుకొని కాంగ్రెస్ వారు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టారో, అదేవిధంగా ఈరోజు కోర్టు కేసులు ఎదుర్కొంటున్న
రఘురామ కృష్ణరాజు గారిని ఎదురు వాడుకొని ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఇరుకుడు పెట్టాలని చెప్పి ప్రయత్నం తప్పించి మరొకటి లేదని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే కరోనా పరంగా కానీ వేరే పరంగా కానీ ఏ దేశంలో ఎక్కడా జరగని విధంగా ఇక్కడ సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు, అన్ని విధాలుగా కూడా ఆదుకుంటా ఉన్నారు. ఏదైతే ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉన్నారో కొట్టారు, ఇంకోటి చేశారని చెప్పి ఇప్పటికే జీజీహెచ్ వాడు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకా జీజీహెచ్ వాడు ఇప్పటికే రిపోర్ట్ ఇవ్వడం అనేది చాలా క్లియర్గా కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా క్లారిటీ కావాలంటే తప్పకుండా కూడా వేరే రిపోర్ట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈయన చేసింది దాదాపు సంవత్సరాల నుంచి కూడా ఈయన చేస్తూ ఉన్న తప్పు, ఆ వాడిన భాష తప్పు. అయినా కానీ క్షమించడం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమించడం జరిగింది. కానీ ఈరోజు కులాల మధ్య చిచ్చు పెడతా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదు. ఏదైతే ఆయన అరెస్ట్ చేయడం జరుగుతూ ఉందో జరిగిందో అది ప్రొసీజర్ ప్రకారమే జరిగింది. ఏదైతే ఆయనకి మెడికల్ టెస్ట్ చేయడం జరిగిందో అది కూడా ప్రొసీజర్ ప్రకారమే జరిగింది. దాంట్లో ఏ విధమైన మార్పులు చేర్పులు లేవని చెప్పి మేము అందరూ కూడా తెలియజేసుకుంటాం. మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి, విమర్శలు ఇప్పుడు చేయడం లేదు. ఆయన 9 నెలలుగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేశారని చెప్పి ఎవరు ఈ కేసులు పెట్టలేదు. మీరు ఈ సెక్షన్స్ అన్ని కూడా క్లియర్గా చూడండి. ఏదైతే ఈరోజు కులాల మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో, ఏదైతే కుట్రలు చేస్తూ ఉన్నారో వాటిపైన కేసు పెట్టారు, కానీ వ్యక్తిగత విమర్శలపైన కేసు పెట్టలేదు. వ్యక్తిగత విమర్శలు అనేది ఆయన క్యారెక్టర్కి నిదర్శనం. అది ఆయన క్యారెక్టర్ ఎటువంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి.